శ్రీకాకుళం జిల్లా మెలయపుట్టి మండల కేంద్రం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర ఎవరికీ ఉపయోగం లేని పాదయాత్ర అని తూర్పు కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మామిడి శ్రీకాంత్ అన్నారు. మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోకేష్ చేస్తున్నది పాదయాత్ర కాదని, బాయ్బాయ్ యాత్ర అని ఎద్దేవా చేశారు. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమ ఫలాల గురించి ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు అందించలేదని ఆయన కొనియాడారు. ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ నేను స్వాగతిస్తూ ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ముందుగా మాట్లాడేది ఏంటంటే, రాష్ట్రంలో ఇటీవల తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు తన పాదయాత్రని కుప్పం నియోజకవర్గం నుంచి మొదలుపెట్టడం జరిగింది. 27వ తారీఖున ఆయన కుప్పంలో మొదలుపెట్టి నేటికి 4 రోజులయ్యి 5వ రోజు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఆయన 400 రోజుల్లో 4000 కిలోమీటర్కి ఆయన శ్రీకారం చుట్టారు. అయితే ఒకటే లోకేష్ గారికి అడగదలుచుకుంటున్నాను, ఇలాంటి పాదయాత్రలు చేయడం ద్వారా ముందుగా మీకు రాష్ట్రం కోసం పూర్తి స్థాయి అవగాహన రావాలి. తప్పనిసరిగా ఆయన యాత్రలో ప్రజలు పాల్గొంటారు. అందరూ ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా జరుగుతున్నాయి, రెండు కళ్ళుగా జరుగుతున్నాయి. సంక్షేమం అనేది అందరికీ, పేదవాడికి, అట్టడుగు ప్రజలకి, గిరిజనులకి, బీసీ వర్గానికి, మైనారిటీలకి, అన్ని వర్గాల వారికి, పేదరికానికి ఈరోజు ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇంతటి చక్కని పరిపాలన నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత చేయలేదు. ఆ రోజు తండ్రి గారు 2004 రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అంతటి చక్కటి పరిపాలన కూడా కోరుకోరు. మీరు మీ నాన్నగారు కానీ మీరు కానీ ఈరోజు అనేక జిమ్మిక్కులు చేయొచ్చు, ఎన్నే చేసినా కూడా ఇది ప్రజలు, ఇక్కడ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ మా బీసీ వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరు కూడా మిమ్మల్ని కోరుకోరని తెలియజేస్తూ, మరి ఈరోజు మా పత్రిక విలేకరుల సమావేశం ఇచ్చిన మీరందరూ కూడా మా నాయకులకి మీ అందరూ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారం తెలుసు సెలవిస్తూ